ఇప్పుడు నేను మీకు అవిసగింజల లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ అవిసగింజల లడ్డూల కోసం మనకు కావాల్సినవి 100 గ్రామ్స్ అవిసగింజలు, 100 గ్రామ్స్ తెల్ల నువ్వులు, 100 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రామ్స్ బ్లాక్ కిస్మిస్, 100 గ్రామ్స్ కొబ్బరి తురుము, 100 గ్రామ్స్ జీడిపప్పు, 100 గ్రామ్స్ నల్ల నువ్వులు, 100 గ్రామ్స్ డ్రైడ్ ఖర్జూరం, 100 గ్రామ్స్ బాదం పప్పు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ వీటన్నింటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మిక్సీ చేసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. ఈ పౌడర్కి సరిపడినటువంటి, ఈ ఇంగ్రీడియంట్స్కి సరిపడినటువంటి బెల్లం సుమారుగా ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని ఇలా గిన్నెలో వేసుకుని పాకం పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా బెల్లం పాకం పట్టుకొని మంచిగా కొంచెం లైట్గా పాకం పట్టుకొని మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇది చల్లారిన తర్వాత దాంట్లో వేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ అవిసగింజల లడ్డూల్ని ఎవ్రీడే మార్నింగ్ లేవగానే పిల్లలకి ఒక గ్లాస్ పాలతో పాటు ఒక లడ్డూని ఇవ్వడం వలన వాళ్ళకి జ్ఞాపక శక్తితో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. సో వ్యూయర్స్, ప్లీజ్ ట్రై దిస్. థ్యాంక్ యూ.